సింగపూర్ వేరియంట్ ఈ పేరు చెప్తేనే భారత్ లో ప్రజలు హడలిపోతున్నారు. అసలు థర్డ్ వేవ్ లో ఈ వేరియంట్ నుంచి ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇది ఎవరిపై ప్రభావం చూపబోతోంది? భారత్ లో సింగపూర్ వేరియంట్ భయాందోళన కలిగిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ లో చిన్నపిల్లలపై ప్రభావం ఉండే ప్రమాదం ఉండడంతో భారత్ లోని అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. సింగపూర్ నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగపూర్ నుంచి వచ్చే విమానాల వల్ల భారత్ లో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, ఇది చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగపూర్ లో చిన్నపిల్లలపై B1.1.67 అనే వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పటికే 61,000 మందికి కొత్త వేరియంట్ సోకింది. దీంతో సింగపూర్ ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది. ఎవరైనా పిల్లల్లో వైరస్ లక్షణాలు కనిపించినా, జ్వరం జలుబు లాంటి లక్షణాలు కనిపించినా వెంటనే సమాచారం అందించాలని సింగపూర్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. సింగపూర్ లో ఇప్పటికే 5 ఇంటిలో 1 వంతు వారికి వ్యాక్సిన్ పూర్తయింది. 2 డోసులు టీకా అందించారు. ఫైజర్ బయో ఎన్టెక్ టీకాతో పాటు మోడర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు ఫైజర్ బయో ఎన్టెక్ టీకా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే సింగపూర్ నుంచి భారత్ కు B1.1.67 అనే వేరియంట్ ప్రవేశించే ప్రమాదం ఉండడంతో ముందుగానే ఇక్కడి అధికార యంత్రాంగం అలర్ట్ అవుతోంది. లేదంటే థర్డ్ వేవ్ భారత్ లోకి ప్రవేశిస్తే చిన్నపిల్లలపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.